హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వింధ్యుల పయనం. వెయ్యి స్తంభాల గుడి, ఇది తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మక దేవాలయం. 11వ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన రుద్రమదేవిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకు విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునుకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది. మరి అలాంటి ఫేమస్ టెంపుల్ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. కాకతీయుల శిల్పకళాశైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగరూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువై ఉన్నాడు. ప్రధాన ఆలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉంటుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమై ఉన్న నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యాణ మండపానికి ప్రధాన ఆలయాలకు మధ్యన టీవీగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పువ్వులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధాన ఆలయం నక్షత్రాకార మండపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్యభగవానులను వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా 3 ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వారపాలకులుగా ఉన్నట్లుగా నిలిచిన గజశిల్పాలను దాటి సభామండపంలోనికి వెళ్లిన పిదప విఘ్నేశ్వరుణ్ణి అర్చించి మహారుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు. అటు పిమ్మట ఆలయ మండపంపై లతలు, పుష్పాలు, నాట్యభంగిమలో ఉన్న శ్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపరులను ఆకర్షిస్తూ ఉంటాయి. కళ్యాణ మండపం ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయాన్ని 1000 స్తంభాల దేవాలయమనే పేరు వచ్చింది. నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పునాది పైన భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. ఆలయ ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు భక్తులకు సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగప్రతిమలు ఇలా ఎన్నో కలువయ్యున్నాయి. ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాల కొరకై ఓరుగల్లు కోట, ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా సందర్శకుల వీక్షణార్థమై ఒకప్పుడు తెరచి ఉంచేవారు. కానీ ఇప్పుడు అక్కడికి ప్రవేశం లేదు. వరంగల్ జిల్లా హన్మకొండలో ఉన్న 1000 స్తంభాల గుడి మన రాష్ట్రంలోనే కాకుండా మొత్తం దేశంలోనే ప్రసిద్ధి పొందింది. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మహా ఉద్వేగానికి లోనవుతూ ఉంటాం. సోపానాలను దగ్గర నుంచి గోడల వరకు దేన్ని చూసినా ప్రాణం లేచి వస్తుంది. కుడ్యాల మీద తీర్చిదిద్దిన శిల్పాలు దివ్యలోకంలో అడుగుపెట్టిన భావన కలిగిస్తూ ఉంటాయి. ఇది చాలా పురాతనమైన గుడి. 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించాడట. కాకతీయులు అనంతరం రాజులు ఈ ఆలయానికి వచ్చి నమస్కరించుకుని సేద తీరేవారని చెప్పే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వరంగల్ ఈ 1000 స్తంభాల ఆలయం ఆధ్యాత్మికంగానే కాక సెలబ్రిటీస్ అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. ఎన్నో సినిమాల చిత్రీకరణ ఇక్కడ వరంగల్లో ఈ 1000 స్తంభాల ఆలయంలో జరుగుతూ ఉంటుంది. పేరులోనే స్పష్టమవుతున్నట్లుగా ఇది 1000 స్తంభాలతో నిర్మితమైన దేవాలయం. అయితే 1000 స్తంభాలను గణించడం కష్టమైన పనే. కొన్ని విడిగా ప్రత్యేకంగా కనిపించినప్పటికీ కొన్ని కలిసిపోయి ఉంటాయి. ఇలా 1000 స్తంభాలతో నిర్మితం కావడం మాత్రమే కాకుండా మరో విశిష్టత కూడా ఈ గుడి దగ్గర ఉంది. ఈ స్తంభాలపై నాణేలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకించినట్లయితే సప్త స్వరాలు, లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో వైభవాలను కూడుకుని ఉన్న ఈ 1000 స్తంభాల గుడి ప్రాచీన వైభవాన్ని, అద్భుత శిలా సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికి చారిత్రక దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ శిథిలావస్థకు చేరుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ త్రికూటాత్మక ఆలయంలో దురదృష్టవశాత్తు సూర్యభగవానుడి విగ్రహం ప్రస్తుతం లేదు. ఇలాంటి ప్రాచీన దేవాలయాలను, అపురూపమైన శిల్ప సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాకతీయుల ఖ్యాతిని కన్నాంతరాలకు చాటి చెప్పిన ఊరుగల్లు క్రమక్రమేణా వరంగల్గా, వరంగల్ అనగానే 1000 స్తంభాల ఆలయం అనే పేరు తెచ్చుకుని అందరి ప్రశంసలు పొందిన దేవాలయం ఇది. మరి ఇదండి ఈరోజు వీడియో. మన రాజ ప్రాభవానికి మరొక మచ్చు తునక. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యుఎస్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.